నీ బొందిలా కట్టుకుని నుంచి నువ్వు అర లీటరే లీటర్లకు ఎప్పుడొత్తా లీటర్ ఏంకర్మా రెండు లీటర్లకు వస్తాం గానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకో నారాయణ మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు 10 గంటల గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం బోలో స్వతంత్ర భారత్ కి జై గాలి సుబ్బారావు జిందాబాద్ గొడవ గొడవ కదరా మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ ఏంటి లక్ష్మి పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో పద నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో అలాగే సార్ వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదారి నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకెళ్ళి మీ ఆయన తీసుకురా మిగతా విషయం నేను చూస్తాను వెళ్ళి రాయ్ ఇట్రా అయ్యా నువ్వా మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నిన్ను వదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు ఇది గౌరవస్థలుండే ఇల్లు మీరంతా ఎక్కడ ఉండాలో మీరే నిర్ణయించుకోండి కలెక్టర్ గారు గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాళ్ళు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వడం మంచిది మన కంటి కనిపించేవని నిజాలు కావు ఈవేళ పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కాదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవి గది నుంచి బయటకు రావడం నిజం కాదా ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా నాయనమ్మా మీరు లోపకెళ్ళండి ఏమిటి చీచి మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు సిగ్గా ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా కాదు చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను నా
పారిపోతున్న ఆ డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. నేను చెప్పానని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు, నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో, మీ పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు, పొడిచి చంపారు, పొడిచి చంపారు, పొడిచి చంపారు, పొడిచి చంపారు. ఏమన్నా మా పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా. నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి. ఒక్క తాళం ఏంటి, మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అప్పరా వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పట. మీరా రాఘవరావు? నేనేనండి, నమస్కారం. చేతుల్లో ఫైల్స్ ఏమిటి? ఇవి మా సర్టిఫికెట్స్ అండి. మంత్రి గారు మా గోడు వినడంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని. నాకు అన్ని రిజల్ట్ వెరీ గుడ్ సార్. మీరంతా కూర్చోండి, నువ్వు రా, నీకు టైం అయింది. రాఘవ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. సార్ మా వాళ్ళు ఇంకా రాలేదంటండి. మంత్రి గారు ఎంక్వైరీ, నీకేమన్నా అనుమానమా? కూర్చో, నువ్వురా. ఏమిట్రా ఇదంతా జరిగింది? మైక్ నారాయణ, 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 రే రే మాట్లాడరా నారాయణ, రే రే ఇదంతా ఎవరు చేశారా? వాళ్ళు నీ పెద్ద లేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు. అందులో అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది.
మరి ఇష్యూ ఇంతకాలం నాతో చెప్పలేదురా. ఆవేశంలో నువ్వేం చేస్తావరని భయపడి చెప్పలేదు. రాజా, జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టాం. అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగళాకి రమ్మని అక్కడ అక్కడ భయంకరంగా మన వాళ్ళందరినీ నారాయణ.